నమస్తే, నేను ఆదిత్య. ఎమర్జి న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గణంగా ప్రారంభమైన తెలంగాణ నూతన సచివాలయం నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్న సీఎం కేసీఆర్. వేట విరామ సమయంలో మత్స్యకారులకు పరిహారం పెంచాలి. కాకినాడలో పర్యటించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ ఆస్తులు పెంచుతూ రాష్ట్రంలో ప్రజలకు పంచుతున్నాము. మల్లన్న సాగర్ ను సందర్శించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్. సూర్యాపేటలో నూతన సమీకృత జిల్లా విద్యుత్ కార్యాలయం శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుంది. సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా. ఇక డీటెయిల్స్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి చేరుకోగా మెయిన్ గేట్ వద్ద సీఎం కేసీఆర్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి యాగశాలను సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయం నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడించారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు. రైతాంగాన్ని సంక్షేమాన్ని కాకుండా పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంగా ఉండడం, ఐటీ రంగంలో మా జేఎస్ రంజన్ గారు నా కళ్ళ ముందే కూర్చున్నారు, మా ఇండస్ట్రియల్ విధానంలో కానీ ఐటీ విధానంలో కానీ బెంగళూరును కూడా దాటే స్థితికి ఎదిగిపోతున్న తారా జువ్వలాగా చూసుకుపోతున్న తెలంగాణనే అందుకు నిదర్శనమని నేను మనవి చేస్తా ఉన్నాను. మా డీజీపీ గారి ఆధ్వర్యంలో అనురాగ్ శర్మ గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, వారు ఇప్పుడు పదవులలో లేకున్నా వారి సేవలను గుర్తు చేయడం నా బాధ్యత. అదేవిధంగా ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, అద్భుతంగా గత 10 సంవత్సరాలుగా ఒక చిన్న మత కల్లోలం కానీ ఇంకో కల్లోలం కానీ లేకుండా మహిళలకు భరోసా ఇస్తూ షీ టీంలు మా స్వాతి లక్కర్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా భరోసా కేంద్రాలు షీ టీంలు పనిచేస్తున్నాయో, ప్రజలందరికీ కూడా ఏ విధమైన శాంతి భద్రతలను తెలంగాణ పోలీసు అందిస్తున్నదో, అరాచక ముఠాల పీచం ఏ విధంగా అనుస్తున్నదో, తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా ఏ విధంగా నిలుస్తున్నారో, ఆ పోలీసుల కృషే తెలంగాణ పునర్నిర్మాణమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మురికి కూపాలుగా ఉన్న పల్లెలు, పట్టణాలు దంచెనలాగున్న పట్టణాలు ఈరోజు డివైడర్లతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో, పచ్చని చెట్లతో, డంపు యార్డ్లతో, ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలతో పల్లెలు పట్టణాలు ఏ విధంగా తెలంగాణలో వెలుగు లీనుతున్నాయో అది పునర్నిర్మాణం అంటే మరుగుదొల్లారా. జాగ్రత్త, ఇప్పటికైనా మీ కులును బంద్ చేసుకోమని మనవి చేస్తా ఉన్నాను. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలో ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాసులు, ఎన్ని రకాల సౌకర్యాలు ఏ విధంగా అద్భుతంగా ముందుకు పోతున్నదో ఇది పునర్నిర్మాణం అంటే అని మనవి చేస్తూ ఉన్నాను. నా నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వరంగల్లో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ వరంగల్ హెల్త్ సిటీ, ఇవి అద్భుతమైనటువంటి పునర్నిర్మాణానికి ప్రతీకలని మనవి చేస్తూ ఉన్నాను. భూలోక వైకుంఠంగా రెండు చేతులతో యాదాద్రి శిఖరం నుంచి తెలంగాణ యావత్ ప్రజలను దీవిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నటువంటి ఆ శోభాయమైన నిర్మాణమే తెలంగాణ పునర్నిర్మాణమని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అష్టావక్రంగా, అడ్డదిడ్డంగా, ఎండలో వానలో ఫైల్ పట్టుకొని పరిగెత్తేటువంటి దుస్థితి నుంచి అద్భుతంగా శోభాయమానంగా శిఖరాయమానంగా హైదరాబాదులో ఇది నేను తెలంగాణ సెక్రటరేట్ అని చెప్పే విధంగా తల ఎత్తుకొని నిల్చున్న ఈ సీన్, మారిన పర్ క్యాపిట పవర్ యూటిలైజేషన్ ఈరోజు 2140 యూనిట్లతో భారతదేశం.
కాకినాడ ఏటిమోగ ప్రాంతంలో ఉన్న మత్స్యశాఖ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మత్స్యకారుల బాసటగా జనసేన బాది సభను నిర్వహించింది. ఈ సభకు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ వేట విరామ సమయంలో ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు పరిహారంగా ఇస్తుందని అది సరిపోదని అలాగే అర్హులైన వారికి అనేక నిబంధనలు పెట్టి చాలా మందిని తొలగిస్తున్నారని ఆరోపించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే అతను మృతదేహం దొరికితేనే పరిహారం ఇస్తామని సూచించే నిబంధన తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మత్స్యకారులకు మేలు చేసేలా జీవోల మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. దానికి అర్హత ఉన్న వాళ్ళు అంటే మేమే ఆశ్చర్యపోయాం. లక్షలాది మంది పాపం ఈ రోజు సముద్రంలోకి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం, బిడ్డలు చదివించుకోవడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎండగట్టింది. నిజాయితీ ఎక్కడుంది? మీలో ఎందుకు ఇన్ని ఆంక్షలు విధించారు? మీరు ఆ రోజు 10,000 రూపాయలు ప్రకటించినప్పుడు 300 యూనిట్లు కరెంట్ కలిసి ఇవ్వమని చెప్పారా? మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి ఈ రోజున అమ్మ ఒడికి మీ బిడ్డల కోసం, చదువు కోసం ఇస్తున్న నిధులు మీ కుటుంబానికి ఇస్తుంటే దీనికి మీకు అర్హత లేదా చెప్పాడా ముఖ్యమంత్రి? ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నాడు? ఇళ్ల స్థలాల గురించి గతంలో చెప్పారు ముత్తా గోపాలకృష్ణ గారు. ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న నిబంధనల మేరకు చక్కగా ఆలోచించి మంచి కాలనీ ఏర్పాటు చేయాలి. వాళ్ళు పాపం వేటకెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి, చేపలు అమ్ముకోవడానికి వారికి కొంచెం అధికంగా భూములు ఉంటే బాగుంటుందని ఆ రోజున 100 గజాల నుంచి 300 గజాల వరకు ఆయన ఇప్పించగలిగితే ఈ రోజున ఇడుకో గుర్రాన్ని కూడా తరాలు ఇవ్వలేదు. ఇప్పుడే మహిళ నాతో పాటు నడుస్తూ వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే సమస్య ఏం చెప్పమ్మా అంటే తరాలు ఇస్తాను కదా, తరాలు కూడా ఇవ్వలేదు, తిప్పుతా ఉన్నారు మమ్మల్ని అని చెప్పారు. మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయి చెప్పండి? చెత్త పనులు మాత్రం వేస్తున్నారు. సూర్యారావు పెట్టించి ఆ రోజు బయలుదేరి శశిధర్ గారి కాన్స్టిట్యూన్సీ చేరగానే ఒక మహిళ ఇంటి ముందు, ఇదే కమిషనర్ ఆఫ్ ఆ రోజున ఇంటి ముందు చెత్త తీసుకెళ్లి 100 రూపాయలు ఆమె కట్టలేదని చెప్పి ఇబ్బంది పెట్టారు. ఒక మాట చెప్పాలంటే రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి ఎట్లా ఉందో అదే విధంగా ఈరోజు మత్స్యకారుల పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ సందర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల మల్లన్న సాగర్లో నిజాం సాగర్ డ్యాం మరియు సింధు డ్యాం కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రోడ్లు, దవాఖానాలు మరియు ప్రతి ఒక్క పనిని చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్తులు పెంచుతూ ప్రజలకు పంచుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటేరు ప్రతాప్రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, దేవి రవీందర్, బాన్సువాడ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, రైతులు తదితరులు మల్లన్న సాగర్ను సందర్శించారు. స్థానిక నాయకుడు కాబట్టి ప్రాజెక్టు వచ్చిపోయింది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత దాన్ని సఫలీకృతం చేయాలనే సంకల్పంతో, సదుపేషంతో కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే కార్యక్రమాలను చేపట్టారు. మేమందరం కూడా ప్రజలచే తెలుపబడ్డటువంటి వాళ్ళం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం, మంత్రులయ్యాం, స్పీకర్లయ్యాం. ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో అయినప్పుడు ప్రజలు రుణం తీర్చుకోవాలి. మేము ఏ నమ్మకంతో ఈ దేశంలో ఉన్న సంపద పెరగాలి. ఇండస్ట్రీ నీరు కావచ్చు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అలాంటి గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తులలో మొదటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అయితే ఈనాడు భారతదేశంలో అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది చాలా గొప్ప ఆలోచనతో చేసినటువంటి పని. తెలంగాణ రాకుండా ముందు ఎవరు తెలియదు, గోదావరి నీళ్ళు ఎన్ని ఉన్నాయి తెలియదు, ఎక్కడ ప్రాజెక్టు కట్టాలో తెలియదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి నది నీళ్లను తల్లి దగ్గరికి పిల్లబోవాలి, పిల్ల ఏడ్చుకుంటూ తల్లి దగ్గర పాలు ఇవ్వమని పోవాలి. కానీ వాళ్ళ తల్లిని పిల్ల దగ్గర తీసుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే మాంజిర నది మా నిజాం సాగర్ కట్టబడ్డది, నిజాం సాగర్ మాంజిర మీద కట్టబడ్డది, గోదావరి తల్లిలో పోయి మా మాంజిర కలుస్తుంది. సంవత్సరానికి 1,600 టీఎంసీలు, 1,700 టీఎంసీలు సముద్రంలోకి పోతా ఉంటే ఆ సముద్రం పోయేటువంటి నీటిని మన అవసరాల కోసం అనుమతులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా వాటి అధిగమించి ఈరోజు
అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అదే మడుగది ఫస్ట్ ప్రాజెక్టు సుందిల్లా అన్నారం నేడిగడ్డ ఈ మూడు ప్రాజెక్టు ద్వారా వరుస క్రమంలో అనంత సాగర్ రంగనాయక సాగర్ మల్లన సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ రిజర్వాయర్లు కట్టి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో నూతన సమీకృత జిల్లా విద్యుత్ కార్యాలయానికి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఎస్సీ డిఈ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. రజనీకాంత్ కు తెలుగు రాష్ట్రం రాజకీయాలపై అవగాహన లేదని చురకలంటించారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మకోద బాధపడుతుందన్నారు. రజనీకాంత్ తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారన్నారు. ఎన్టీఆర్ ఏమన్నారు, రజనీకాంత్ కు వీడియోలు ఇస్తాను, ఎన్టీఆర్ పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రజనీకాంత్ కు తెలుగు రాష్ట్రం రాజకీయాలపై అవగాహన లేదని, రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. ఎన్టీఆర్ అభిమానులను బాధ పెట్టేలా రజనీకాంత్ మాట్లాడారన్నారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, విదేశాల్లో తెలుగు వారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్ఆర్ అని, ఇందుకు కారణం చంద్రబాబు కాదని రజనీకాంత్ తెలుసుకోవాలన్నారు మంత్రి రోజా. లేదు అంటే ప్రజల్లో నవ్వుల పాలవుతాం. నిన్న శత జయంతి ఉత్సవాలు చేశారు, ఓకే. మనకి రజనీకాంత్ గారు ఏం ఫస్ట్ టైం కాదు రావటం. అంతకుముందు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు ఆయన రావటం అనేది మామూలే. సో ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచిన తర్వాత అవన్నీ మనం చూసాము, అది వేరే విషయం. కానీ నిన్న వచ్చిన విషయంలో చంద్రబాబు నాయుడికి విజన్ ఉన్న నాయకుడు, ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు చేయటం చూసి ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పైనుంచి ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పటం అసలు హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి వ్యక్తిని ఈ విధంగా వెన్నుపోటు పడిచి చంపేశాడని అందరూ కూడా మాట్లాడుకుంది, మనమే విన్నాం. అండ్ ఎప్పుడైతే ఆయన వెన్నుపోటు పొడిచారో అప్పుడు తన గురువుగారి పత్రికలో ఈ విధంగా ఎన్టీఆర్ గురించి బట్టలు లేకుండా ఇలాంటి అనేక కార్టూన్లు వేసి ఆయన్ని అవమానించి ఈరోజు ఆయనకి శత జయంతి ఉత్సవాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గొప్పోడు అంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని, నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన విషయం మీకు తెలీదా? ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలే ఆయనకి రివర్స్ అయ్యి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది మీకు తెలీదా? లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు, జామాత గ్రహం అని చెప్పింది మీరు వినలేదా? వినలేదంటే నేను సీడీలు పంపిస్తాను, ఒకసారి చూడండి. రైతన్న ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని పటాన్చెరు, ముత్తంగి, లగ్దారం, బానూరు గ్రామాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు కనీస మద్దతు ధర అందించడంతో పాటు రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, పటాన్చేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు
వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. చంద్రబాబు లోకేష్ పాదయాత్రకు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ పాదయాత్రకు చాలా తేడా ఉందన్నారు. పాదయాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబమేమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని ఆయనకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందని ఫైర్ అయ్యారు. సయాన మా అకౌంట్లోనే అమ్మఒడి 15,000 రూపాయలు ఇచ్చి మా పిల్లల్ని చదివించుకునే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది ఈ జగనన్న పరిపాలన అని చెప్తారు. అదేవిధంగా రైతన్నల దగ్గరికి పోతే రాజశేఖర రెడ్డి అన్న గారి కుటుంబం జగనన్న వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు రాష్ట్రంలో వర్షాలు బాగుపడి పంటలు బాగొచ్చి పంటకి గిట్టుబాటు ధర వచ్చి నష్టపోయిన పంటికి ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకున్న ఘనత మా జగనన్న చెప్పడం రైతన్నల్లో కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు వర్షాలు కూడా రాలేని పరిస్థితిలో రైతన్నలు చాలా బాధపడి ఎన్నో వలసలు పోయి ఇబ్బందులు పడిన రోజులు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉండేది. కానీ ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు ప్రతి రైతన్న కూడా ఈరోజు బంగారు భవిష్యత్తులో పంటలు పండించుకొని ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకునే రోజులు ఈరోజు కనబడుతున్నామని రైతన్నలు చెప్ప. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం వీరన్నస్వామి ఉత్సవాల్లో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొని వీరన్నస్వామి వారిని దర్శించుకున్నారు. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులను పరామర్శించిన ఆమె పాలేరు నియోజకవర్గంలోని వీరన్నస్వామిని ఉత్సవాల్లో పాల్గొన్నారు. షర్మిల రాకతో ప్రజలను ఆమెను చూసేందుకు ఆలయం వద్దకు గుంపులు గుంపులుగా చేరిపోయారు. తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డ మీ పాలేరు బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి బిడ్డ భక్తులందరికీ ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డ మీ పాలేరు బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. అంగన్వాడీలకు పెండింగ్ ఉన్న 2 నెలల వేతనాన్ని తక్షణమే చెల్లించాలని, ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యాన్ని నివారించి అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని, అంగన్వాడీ యూనియన్ అంతర్గత విషయాల్లో అధికారులు జోక్యాన్ని మానుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అంగన్వాడీలకు రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ కాకినాడలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఐసీడీసీ పీడీ ప్రవీణ్ శిబిరానికి విచ్చేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఎరుబండి చంద్రావతిలు మాట్లాడుతూ అంగన్వాడీ యూనియన్లో ఎవరు నాయకులుగా ఉండాలో అంగన్వాడీ కార్యకర్తలు చేల్చుకుంటారని, ఇందులో అధికారుల ప్రమేయాన్ని సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని, అర్హులైన హెల్పర్లకు రాజకీయ జోక్యం లేకుండా ప్రమోషన్లు, అర్హులైన హెల్పర్లకు రాజకీయ జోక్యం లేకుండా ప్రమోషన్, అర్హులైన హెల్పర్లకు రాజకీయ జోక్యం లేకుండా ప్రమోషన్. చిన్నాబు అంగన్వాడీల విధుల్లోకి చెప్పండి.
ఆర్యవైశ్యుల ఇలవేల్పు ఆరాధ్య దయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి అత్యంత భక్తి శ్రద్ధలతో గోకవరంలో నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని వైశ్యులంతా తెల్ల దుస్తులతో మహిళలు 108 కలశాలతో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుండి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి మహిళలచే ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రఘురామ శరణం వేద మంత్రాలతో ఆలయంలో హోమాలు నిర్వహించి అనంతరం అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రఘురామ శర్మ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఆరాధ్య దైవంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహించడం వలన వ్యాపార అభివృద్ధితో పాటు అమ్మవారు ఆయురోగ ఆరోగ్యాలు ఇస్తారని ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని అన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పుణ్యక్షేత్రంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయస్వామి హాజరై వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ప్రపంచ నలుమూలల ఆర్యవైశ్య సమాజం అత్యంత వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం జరుపుకుంటారని, అందులో భాగంగా కొమరవెల్లి ఆర్యవైశ్య నిత్యాన్నదానం సత్రంలో అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు బుచ్చిలింగం, తడకపల్లిలింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొమరవెల్లి ఆర్యవైశ్యం మొత్తం కుంకుమార్చనలు అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతున్నది. వారికి మా జిల్లా తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై వాసవి మాత జై వాసవి. కొమరవెల్లి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ఈరోజు వాసవి జయంతి సందర్భంగా శ్రీ పెద్దల క్యాసం సంజయ్ గారికి తమిళనాడు డాక్టర్ ఇచ్చిన సందర్భంగా వారికి మా ప్రత్యేక శుభాకాంక్షలు. జిల్లా తరఫున తడకలింగమూర్తి ప్రధాన కార్యదర్శి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఉపాధ్యక్షుడు బుచ్చిలింగం గారు వారికి శుభాకాంక్షలు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఆనాడు ఆంధ్రప్రదేశ్ విభజన జరగాలని కోరుకున్నట్లు సినీ నటుడు సుమన్ చెప్పారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఇవాళ విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీతీది ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. దర్శన అనంతరం ఆలయ వెలుపల నటుడు సుమన్ మీడియాతో మాట్లాడారు. సినిమాలు హీరోగా పూర్తి అయిపోయింది. అందులో ముఖ్యంగా అన్నమయ్య సినిమా వెంకటేశ్వర స్వామి పాత్ర వేసి అందరికీ మనసులో చాలా మంచి ఒక సంతృప్తి పెట్టాను. అలాగే రాములు వారిది, అలాగే శ్రీ సత్యనారాయణ స్వామిది. ఆ విధంగా ఏంటంటే ఒక లాంగ్వేజ్ కాకుండా తమిళ్, తెలుగు, కన్నడ, ఒరియా, మలయాళం అండి, ఈ భాషల్లో షూటింగ్ జరుగుతున్నాయి. చాలా బిజీగా ఉన్నాను. అన్ని ఎప్పుడు ఉండేవారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంటున్నారు. అదే చాలా అదృష్టం నేను చెప్పుకోవాలి. అదే మాదిరిగా మీ పత్రిక సోదరులు, మీ ఛానల్ మాదిరిగా కరోనా టైం నుంచి చాలామంది మనం బయటపడ్డాం. మీరు కూడా చాలామంది సఫర్ అయి ఉన్నారు. ఆటదిగా రైతులు, అదే అందరికీ ఎవరైతే కరోనాలో మన కోసం సాయం చేసేసారో వాళ్ళందరికీ నమస్కారం పెడుతూ అందరికీ ఎప్పుడు ఉండాలని తెలియజేస్తాను. సో ఇప్పుడు ప్రశ్న ఏం లేదు, ఎందుకంటే మనకి ఇంకా ఎలక్షన్స్కి చాలా ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ అయితే తెలంగాణలో నేను బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు బైఫర్కేషన్ జరిగినప్పుడు నేను సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ రావాలి, జరగాలి. అన్నీ అంటే మన ఆంధ్ర టోటల్గా తెలుగు వాళ్ళందరూ
బాగుపడాలంటే దేశం రాష్ట్రం బైఫర్కేషన్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుందని చెప్పి ఆ విధంగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. దీనికి ఏంటంటే ఇంకొక 5 ఇయర్స్ కావాలి. ఆ 5 ఇయర్స్లో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ ఊర్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావాలి. వాళ్ళు అక్కడ ఏంటంటే కాలేజీలు కానీ ఫ్యాక్టరీలు కానీ బిజినెస్ కానీ వాళ్ళు స్థాపించి ఎక్కడో ఎక్కడో వెళ్ళిపోయి చేయకుండా అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ ఊర్లోనే వాళ్ళు స్థాపించి చేయాలి. ఆ విధంగా మన ముఖ్యమంత్రి జగన్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అదే మాదిరిగా జగన్ గారు ఏంటంటే బీసీలు సెన్సస్ ఆయన హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సెన్సస్ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ప్రారంభమైన తెలంగాణ నూతన సచివాలయం నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్న సీఎం కేసీఆర్. వేట విరామ సమయంలో మత్స్యకారులకు పరిహారం పెంచాలి. కాకినాడలో పర్యటించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ ఆస్తులు పెంచుతూ రాష్ట్రంలో ప్రజలకు పంచుతున్నాము. మల్లన్న సాగర్ ను సందర్శించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సూర్యాపేటలో నూతన సమీకృత జిల్లా విద్యుత్ కార్యాలయం శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుంది. సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్జీ న్యూస్. నమస్తే.